ఓకే ముజాఫిర్ హాస్టల్ నుంచి అయితే మేము వెకేట్ చేసేస్తున్నాం. ఇది రూమ్ అయితే మొత్తం 6-bed డార్మిటరీ, ఎట్ సైడ్ ఒక 2 అండ్ ఎట్ సైడ్ ఒక 2, మొత్తం 6-bed డార్మిటరీ అండ్ ఏసీతో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మాకు టోటల్ 6 మెంబర్స్కి 2 nights 3 days కి 6,984 పర్ హెడ్ 1,000 rupees ఎంత పడింది 3 days కు 4 days కు. రూమ్ అయితే బాగానే ఉంది, రూమ్ ఇస్ గుడ్ అండ్ హాస్టల్ కూడా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఈరోజు లాస్ట్ డే ఉదయపూర్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము కరణీమాత టెంపుల్ అనుకుంటున్నాం ఫస్ట్. సో దిస్ ఇస్ ద టోటల్ వ్యూ ఆఫ్ ద కేవ్ పైనుంచి. కేవ్ అయితే మాత్రం సూపర్ బ్యూటిఫుల్ ఉంది, 360 వ్యూ ఆఫ్ కేవ్. బోట్స్ అయితే మాత్రం అన్ని ఒకేలాగా ఉన్నాయి. వై రైట్ నో ఇప్పుడు ఉదయపూర్ స్ట్రీట్లో షాపింగ్ అయితే చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ దగ్గర ఇలాంటి బోర్డ్, సేమ్ బోర్డ్ ఉంది యాజ్ ఇట్ ఈస్ విత్ రెడ్ బార్డర్స్, వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ రెడ్ లెటర్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసాను. బట్ అది ఎందుకున్నది అనేది ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ అయితే షాపింగ్ నాది, అమ్మకు ఒక శారీ తీసుకున్నా అండ్ నెక్స్ట్ పాపకి ఒక 2 dresses తీసుకున్నా. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, బేరం గట్టిగా లేకపోతే కష్టం. సో అంటే ఇట్స్ టైమ్ అరౌండ్ 5:44 PM ఇన్ ది ఈవినింగ్. కరణీమాత టెంపుల్కి అయితే వచ్చాం అండ్ కరణీమాత టెంపుల్ కింద రోప్వే టికెట్స్ కొన్నాం. ఇక్కడ ఒక్కొక్కరికి రోప్వే ప్రైస్ వచ్చేసి, రోప్వే టికెట్స్ అయితే పర్ హెడ్ 117 అండ్ విత్ 3D గ్యాలరీతో కావాలంటే 200 rupees పర్ హెడ్. అండ్ ఈ రోప్వే దగ్గరే ఐ గాట్ దిస్, వెయిట్ దిస్ బైక్ చూడగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది తీసుకున్నాను ఒకటి, ఎప్పటి నుంచి తీసుకున్నాను కూడా, బట్ BMW 1250 GSA చూశాను స్కేల్ మోడల్, అది ఎంత 800 rupees ఉంది ఆన్లైన్లో. బట్ ఇది నాకు చాలా చీప్ ప్రైస్కి వచ్చింది విత్ గన్ మెటల్ అండ్ బాండ్ కూడా డిజైనింగ్. రైట్ నా రూపాయి అయితే ఎక్కువ నచ్చుకో నచ్చుకో నచ్చుకో. సో రోప్వే అయితే అయిపోయింది, బట్ వచ్చినట్టు ఏం తెలియలేదు కానీ రోప్వే నుంచి వచ్చినప్పుడు మాత్రం వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి, సూపర్ వ్యూస్. అండ్ ఇప్పుడు కరణీమాత టెంపుల్కి వెళ్తున్నాం. రోప్వేకి కొంత టాప్ వస్తే దిస్ ఇస్ ద వ్యూ, మొత్తం ఉదయపూర్ కనిపిస్తుంది. ఇటు టెంపుల్ అండ్ ఇది వ్యూ పాయింట్, ఇంకెక్కడే కాదు అటు సైడ్ కూడా ఉంది ఇంకా సూపర్. అరే ప్యాలెస్ నీట్ కనబడుతుంది. నేను వెళ్ళబోతున్నా ఇంకా ఎలా చూపిస్తున్నా. ఓకే ఫైనల్లీ సిటీ వ్యూ అయిపోయింది, ఇట్ సైడ్ సిటీ వ్యూ అండ్ ఇట్ సైడ్ కరణీమాత టెంపుల్. అది చూపించా కరణీమాత టెంపుల్. సో ఎప్పుడైతే కరణీమాత టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఒక వ్యూ ఉంది, సన్సెట్ వ్యూ, అక్కడ కూర్చుంటే నీట్గా ఒక సన్సెట్ వ్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ సిటీ మొత్తం అంతా లైట్స్ ఆన్ చేశాక ఆ వ్యూ కూడా వస్తుంది. వీ నీడ్ దాట్ వ్యూ, అందుకని ఈవినింగ్ టైం రావాలి. ఎప్పుడైనా కరణీమాత టెంపుల్ వస్తే మాత్రం సన్సెట్ టైమే రండి, అప్పుడు మీకు సిటీ వ్యూ విత్ లైట్స్ కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ సన్సెట్ కూడా కనిపిస్తుంది. లైక్ 6:00 అరౌండ్ రోప్వే టికెట్ తీసుకుంటే సరిపోతుంది మీకు, 6 or 5:50. వింటర్ ఫాగీ ఉండొచ్చు, ఫాగీ ఉండొచ్చు మ్యాక్సిమం. రోప్వే దగ్గర అయితే ఇది చీజీ ఫ్రీ కోన్స్ అండ్ ఐస్ క్రీమ్ ఫ్రీ కోన్స్ అని ఉన్నాయి. ఏంటంటే అది ఐస్ క్రీమ్ ఉన్నాయి కదా, ఐస్ క్రీమ్ కోన్స్ మీద పిజ్జా టైప్లో ఇస్తాను అనమాట. నాకు చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టేస్ట్ చేసి ఎలాగుందో చూద్దాం. ప్రైజెస్ అయితే ఒక 130-120 నుంచి స్టార్టింగ్ ఉంది ఐ థింక్. సో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది.